నా చెల్లికి అపాయం తలపెట్టినారని తెలిసి కూడా ఆవేశపడకుండా ఎట్టా ఉండమంటావమ్మా? ఇన్ని దినాలు ఉమాదేవి క్షేమంగా ఉండాలనే వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తూ వచ్చినాను. ఇంకా వాళ్ళని నిలిచిపెట్టేదే లేదు. లేదు మామయ్య, మీరు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు. వాళ్ళ ప్లాన్ ని ఎలా తిప్పికొట్టాలో నాకు బాగా తెలుసు. అన్నా ఆదిగా నువ్వు ఉండమ్మా, నేను మాట్లాడతాను కదా. నేను చెప్పేది నాన్నా. చెల్లెమ్మా నేను చెప్తాను కదా, నువ్వు కంగారు పడకు. సరే, నువ్వు మా కోసం ఓ మెట్టు దిగొచ్చినావు కాబట్టి మేం కూడా నీకోసం ఓ మెట్టు దిగుతాం. నువ్వన్నట్టు కాళ్ళు కడిగి కన్యాదానం చేయనిక కన్నతలు ఉండాలి కాబట్టి మీ అమ్మని అదే సమయానికి అడిగి తీసుకొస్తాం. నువ్వు పెళ్లి పీటల మీద కూర్చుండేసరికి మీ అమ్మ నీ కళ్ళ ముందుంటది. సరేనా? సరేనా, కానీ ఒక్క విషయం, మాట తప్పి అమ్మని తీసుకురాకుండా ఉన్నారో పీటల మీద పెళ్లి ఆగిపోతుంది. మామయ్యంటమ్మా ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ఛే, తప్పు చేశావమ్మా. అత్త తప్పించుకుందన్న విషయం మామయ్య దగ్గర దాచుకుండా ఉండాల్సింది. ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చుండేదే కాదు, ఎందుకు చెప్పలేదమ్మా? ఎట్టా చెప్తాన్రా, ఉమాదేవికి ఏం కాదని భరోసా ఇస్తేనే మీ మామ దీనికి ఒప్పుకున్నాడు. ఇప్పుడు నీ పెండ్లాన్ని సరిగా చూసుకోలేకపోయినా అది ఆడకో పారిపోయినాదని ఏ మొహం పెట్టుకుని చెప్తాన్రా? పైగా అన్నకి ఈ విషయం తెలిస్తే కంగారు పడిపోతాడు. ఒకవేళ సిరి అది గమనించి రాదనుకో, ఉమాదేవి మన కాడ లేదన్న విషయం దానికి తెలిసిపోతాది. ఆరు నూరైనా అది ఈ పెళ్లికి ఒప్పుకోదు. అందుకే ఏ ఆటంకం లేకుండా ఈ పెళ్లి జరిగి తీరాలి అంటే ఉమాదేవి లేదన్న విషయం అన్నకి తెలియకుండా జాగ్రత్త పడాలా. పెళ్లి టైం కన్నా ఎలా తీసుకొస్తామమ్మా? వీలైనంత త్వరలో ఉమాదేవి యాడుందో కనిపెట్టాలా. నలుగురికి అనుమానం వచ్చేలోపు అది మళ్ళీ వచ్చి పంజరంలో పడాలా. మాట తప్పి అమ్మని తీసుకురాకుండా ఉన్నారో పీటల మీద పెళ్లి ఆగిపోతుంది. ఇది ఫోన్ చేస్తుందేంటి? చెప్పు ఇంద్రాణి, ఏంటి విశేషాలు? విశేషాలా నా బొందా? అదేంటి అలా మాట్లాడుతున్నావు, ఏం జరిగింది? తర్వాత చెప్తా గాని ఉమాదేవి జాడ తెలిసినాదా? లేదు, వెతుకుతున్నారు. మా వాళ్ళు ఇంకా వెతుకుతూనే ఉన్నారు. త్వరగా ఏదో ఒకటి చేసి అది యాడుందో కనిపెట్టి సునందా, లేకపోతే ఈడ కొంపలు మునిగేలా ఉన్నాయి. అయినా ఉమాదేవి గురించి నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు ఇంద్రాణి? సిరి దృష్టిలో ఇప్పుడు ఉమాదేవి నీ దగ్గరున్నట్టే. తను పారిపోయిన విషయం సిరికి తెలిసే ఛాన్సే లేదు. సమస్య అంతా ఆడనే వచ్చిన సునంద. సిరి పెండికి ఒప్పుకున్నట్టే ఒప్పుకుని ఓ మెలిక పెట్టినాది.
ఉమాదేవిని చూపిస్తే గాని తాళి కట్టించుకోని నేను చెప్పిరాది. అది పారిపోయిన సంగతి మా అన్నకు కూడా తెలియదు. అందుకే పీటల మీద కూర్చున్న సమయానికి ఉమాదేవిని తీసుకొస్తానని కూతురికి మాట ఇచ్చినాడు. అలాగా ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు సునంద. ఉమాదేవి మన కాడ లేదని అన్నకు తెలిస్తే కంగారు పడతాడు, నన్నే తప్పు పడతాడు. ఈ విషయం గనక సిరికి తెలిస్తే ఏకంగా పెండ్లే ఆపేస్తాది. అప్పుడు నేను దాని ముందు ఓటమితో తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తాది. అట్టా జరగనీకి ఈలేదు సునంద. ఎట్టాగైనా గెలుపు నాదే కావాలా. అయినా ఉమాదేవి పారిపోయి ఇంటికి రాకుండా ఏడ సచ్చిందో ఏందో. ఇంద్రాణి, ఇంద్రాణి నువ్వు టెన్షన్ పడకు. వెతకడానికి మన వాళ్ళని పంపించారు కదా, అది ఎక్కడున్నా పట్టుకుని తీరతారు. నువ్వు ఎన్నైనా చెప్పు, అన్నమోహన్ చూడాలంటే నాకు భయంగా ఉండాది సునంద. ఇంతవరకు అన్నకాడ నేనేమీ దాయలేదు. ఇప్పుడు నేను అబద్ధం చెప్పినా అని అన్నకు తెలిస్తే అతని దృష్టిలో నేను దిగజారిపోతాను. అన్నింకెప్పుడు నా మాట నమ్మడు. అయ్యో, అంత దూరం ఎందుకు ఆలోచిస్తున్నావు ఇంద్రాణి? నువ్వు భయపడుతున్నట్టుగా ఏమీ జరగదు. త్వరలోనే ఆ ఉమాదేవి మనకి చిక్కుతుంది. సిరితో నీ కొడుకు పెళ్లి జరుగుతుంది. నేను భరోసా ఇస్తున్నాను కదా. నీ మీద నమ్మకం ఉంది కాబట్టి నేను ఈ మాత్రం ప్రశాంతంగానైనా ఉండగలుగుతున్నాను సునంద. నీకు అవసరం ఉంటే చెప్పు, నా మనుషులు కూడా పంపిస్తాను. కానీ ఎట్టాగైనా అది మళ్ళీ మన కాళ్ళ దగ్గరికే వచ్చి పడాలా. నేను చూసుకుంటాను ఇంద్రాణి. సరే, ఉంటాను. ఇంద్రాణి, ఇప్పుడు నీ జుట్టు నా చేతిలోకొచ్చింది. నువ్వు పెద్ద తోపైనట్టు నన్ను చీపురు పిల్ల కంటే హీనంగా చూసావు కదయ్య. ఇప్పుడు అంతకంతా రివెంజ్ తీర్చుకుంటాను. ఉమాదేవిని అడ్డం పెట్టుకొని నిన్నెలా టార్చర్ పెడతానో చూడు చూడు. అతని పేరు చెప్పండి. అతని పేరేంటి? అనుమానం ప్రకారం బద్రీ చెడ్డవాడైతే వైశ్య జీవితం నాశనమవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ముందు విషయం వైశ్యతో చెప్పాలి. ముందు విషయం వైశ్యతో చెప్తాను, తనే ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. వైశు, ఏంటి బావా? ఏదో ఆలోచనలో పడ్డావేంటి? ఏం లేదు బావా, ఊరికే అలా. లేదు వైశు, నిన్ను చూస్తుంటే దేని గురించో టీప్గా ఆలోచిస్తున్నావు తెలుస్తుంది. పెళ్లి విషయంలో ఏదైనా ఇబ్బంది పడుతున్నావా? అబే, అలాంటిదేం లేదు బావా. ఏదైనా ఉంటే ఇప్పుడే చెప్పే వైశు, తర్వాత బాధపడినా ప్రయోజనం ఉండదు. పెళ్లి కొప్పుకున్నాక 2-3 సార్లు బాధ కలిగింది బావా, కానీ ఇప్పుడు ఆ ఫీలింగ్ పోయింది. మీరందరూ భద్రిని పెళ్లి చేసుకోమని చెప్పినప్పుడు బాగా ఆలోచించాను.
కోరుకుందెలాగూ దక్కలేదు. దక్కిందంతో సంతోషపడి నా వాళ్ళని సంతోషపెట్టాలని డిసైడ్ అయ్యాను. అందుకే పెళ్ళికి ఓకే చెప్పాను. కానీ నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. బద్రి చాలా మంచివాడు బావా. పరిచయం లేకపోయినా నా కోసం రౌడీలు నిద్రించి నన్ను కాపాడాడు. ఆడపిల్ల కనపడగానే అడ్వాంటేజ్ తీసుకునే ఈ రోజుల్లో నన్ను సేఫ్గా తీసుకొచ్చి ఇంట్లో దిగబెట్టాడు. మన అవసరాన్ని అర్థం చేసుకుని నాన్నకి బ్లడ్ డొనేట్ చేసి మన కష్టాన్ని తీర్చాడు. ఇంట్లో వాళ్ళందరితో బాగా కలిసిపోయాడు. అమ్మా నాన్న బాధపడితే తను బాధపడ్డాడు. మన వాళ్లని తన వాళ్లనుకొని పెళ్లి చూపులకి తీసుకెళ్లాడు. అన్నిటికంటే ముఖ్యంగా నాన్న మనసును గెలుచుకున్నాడు. ఇంతకంటే మంచి వ్యక్తి నేను కావాలనుకున్నా దొరకడు బావా, అసలు ఉండడు. నిన్ను మిస్ చేసుకున్నందుకు నేను దురదృష్టవంతురాలని చాలాసార్లు ఫీల్ అయ్యాను. కానీ బద్రిగారి రూపంలో మళ్ళీ అదృష్టం నా దగ్గరకొచ్చింది. ఇంతకు మించి లైఫ్లో ఇంకేం కావాలి బావా? ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. వైశు బద్రి మీద పూర్తిగా నమ్మకం పెంచుకుంది. ఇలాంటి టైంలో బద్రి మీద నాకు డౌట్ ఉందని తనకి చెప్పడం కరెక్ట్ కాదు. ఏ నమ్మకంతో చెప్తున్నావని అడిగితే నా దగ్గర సమాధానం లేదు. అసలు బద్రి విషయంలో నాకే ఇంకా క్లారిటీ రాలేదు. వచ్చాక చెప్పడమే బెటర్. ఏంటి బావా ఆలోచిస్తున్నావు? ఏం లేదు వైశు, నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా, నాకు అది చాలు. ఏమైంది వాళ్ళ బావకి? తొందరపడ్డావురా సిరి, నువ్వు ఇంత ఈజీగా ఓటమిని ఒప్పుకుంటావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా. వాళ్ళు ఉమాదేవిని దాచిపెట్టి నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు నిజమే. నువ్వు పెళ్లికి ఒప్పుకునేంతవరకు వాళ్ళు తనని వదిలిపెట్టరు అన్నమాట నిజమే. కానీ ఉమాదేవికి ఏదైనా జరిగితే నువ్వు వాళ్ళని ఊరికే వదలవన్న భయం వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు తనకి చిన్న హాని కూడా తలపెట్టరు. ఆ విషయం ఎందుకు ఆలోచించలేకపోయారా? ఏదో రకంగా ఉమాదేవి ఎక్కడుందో కనిపెట్టేవాళ్ళం కదా. ఎందుకు వాళ్ళకి లొంగిపోయావు? ఎందుకు పెళ్లి కొప్పుకున్నావు? అమ్మని వాళ్ళు తీసుకురాలేరు కాబట్టి. అమ్మ లేకుండా నేను తాళి కట్టించుకోను కాబట్టి. అంటే ఉమాదేవి వాళ్ళ దగ్గర లేదు మామయ్య. ఉన్నట్టు నటిస్తున్నారు. నీకెలా తెలుసమ్మా? అమ్మని నేనే అక్కడి నుంచి విడిపించి తీసుకువెళ్ళాను మామయ్య. Oh,
అమ్మ ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో సేఫ్ గానే ఉంది మామయ్య. మరి ఉమాదేవిని పెళ్లి టైంకి తీసుకొస్తానని మీ నాన్న ఎలా చెప్పాడు? వాళ్ళ దగ్గర నుంచి అమ్మ మిస్ అయిందన్న విషయం నాన్నకి తెలియదనుకుంటా మామయ్య, అందుకే అంత ధైర్యంగా అమ్మని తీసుకొస్తానని ఒప్పుకున్నాడు. నాన్న మాట అనగానే అత్తలో చిన్న కంగారు కనిపించింది. అంటే విషయం తెలిస్తే నాన్న ఎలా రియాక్ట్ అవుతాడో అని అత్త కావాలని నాన్నకి తెలియకుండా దాచుంటుంది. ఈ ఒక్క పాయింట్ చాలు మామయ్య అత్త ఎంత స్వార్థపరాలో నిరూపించడానికి. ఎవరు ఏమైపోయినా పర్వాలేదు, తనకి మాత్రం తన కొడుకు పెళ్లి జరగడమే ముఖ్యమన్నది అత్త ఆలోచనని నాన్నకి అర్థం కావాలి. అప్పుడు ఎవరేంటో నాన్నకి తెలుస్తుంది. చాలా తెలివిగా ఆలోచించావు సిరి. తల్లి మీద ప్రేమతో నీ జీవితాన్ని బలిపెడుతున్నావని చాలా బాధపడ్డాను. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉందమ్మా. కాని నేను రిలాక్స్ అవదల్చుకోలేదు మామయ్య. ప్రతిసారి అత్త నన్ను పెళ్లికి ఒప్పించడానికి ప్రయత్నించడం, నేను ఏదో రకంగా ప్రతిసారి ఈ పెళ్లికి అడ్డుపడ్డం ఇరిటేటింగ్గా ఉంది మామయ్య. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి, లేదంటే ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది, కొత్త కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూనే ఉంటాయి. ఇంద్రాణి గురించి తెలిసిందే కదమ్మా, అంతం పట్టిందంటే నెగ్గే వరకు వెనక్కి తగ్గదు. దాని మనసులో నుండి ఈ పెళ్ళ ఆలోచన తీశాడు, చాలా కష్టంరా. అత్త మనసులో నుంచి తీసేయడం కష్టమే మామయ్య, కానీ తలుచుకుంటే నాన్న మనసులో నుంచి తీసేయడం ఈజీనే. నాన్న అత్త ఒకే మాట మీద ఉన్నంత వరకు మనం ఏం చేసినా గెలవలేం మామయ్య. మన సమస్య తీరాలంటే అత్తకి నాన్నకి మధ్య డిస్టర్బెన్స్లు క్రియేట్ చేయాలి, వాళ్ల మధ్య దూరాన్ని పెంచాలి. దానికి సరైన సమయం ఇదే మామయ్య. ఎలాగైతే వాళ్ళు అమ్మని అడ్డుపెట్టుకుని నన్ను పెళ్లికి ఒప్పించాలని చూశారో, అలాగే నేను అమ్మని అడ్డుపెట్టుకుని నాన్నకి అత్త మీద డౌట్ కలిగేలా చేస్తాను. తను ఇన్నాళ్ళు నమ్ముతూ వచ్చిన చెల్లెలే తనని మోసం చేసిందని తెలుసుకునేలా చేస్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్ రాశి. ఈ దెబ్బతో ఇంద్రాణి పొగర అణగాలి, తన ఆటలకు చెక్ పెట్టేయాలి. ఈ విషయంలో నేను నీకు సపోర్ట్గా ఉంటాను. ఏంటి, ఉమాదేవిని తీసుకొస్తే గాని పెళ్లికి ఒప్పుకోనని ఫిట్టింగ్ పెట్టిందే, తెలివైందే. మరి వాళ్ళ దగ్గర ఉమాదేవి లేదు కదత్త, ఇప్పుడేం చేస్తారు? అదే కదా ఆ ఇంద్రాణి టెన్షన్ పడేది. ఉమాదేవి తప్పించుకుందని తెలియక ఆ కొండారెడ్డి సిరికి మాటిచ్చేశాడంట. ఇప్పుడు అన్నకి విషయం తెలిస్తే ఏం జరుగుతుందోనని మునిగిపోతుంది. మొత్తానికి ఆ పెళ్లి వాయిదా పడిందన్నమాట. అదే కదా మనకు కూడా కావాల్సింది. అది సరే అత్త, నువ్వెందుకు ఉమాదేవి నీ దగ్గరే ఉందన్న విషయం ఇంద్రాడికి చెప్పట్లేదు? ఎలా చెప్తానరా, ఉమాదేవి మన గుప్పెట్లో ఉండడం వల్ల మనకు ఫ్యూచర్లో చాలా ఉపయోగాలున్నాయి. అవునరా, ఇప్పుడు ఇంద్రాణికి
మన ఉమాదేవిని అప్పగించామనుకో. వెంటనే తీసుకెళ్లి సిరి ముందు నిలబెట్టి తన కొడుక్కి సిరికి పెళ్లి జరిపించేస్తుంది. కాని మనకు కావాల్సింది సిరి పెళ్లి సంజయ్తో జరగడం. కాబట్టి అక్షయ్తో సిరి పెళ్లి వాయిదా పడాలంటే ఉమాదేవి ఆచూకీ వాళ్ళకి తెలియకూడదు. సిరి తనే వాళ్ళమ్మని నాకు అప్పగించి వెళ్ళింది కాబట్టి అమ్మ వస్తే గాని పెళ్లి చేసుకోనని పంతం పట్టుకుని కూర్చుంటుంది. ఉమాదేవి ఎక్కడుందో వాళ్ళు కనిపెట్టలేరు కాబట్టి ఆ పెళ్లి జరగదు. ఒకవేళ సిరికి మన గురించి తెలిసిపోయినా ఆ పిచ్చిది, అది మనల్ని ఏమీ చేయలేదు. ఎందుకంటే దానికి తల్లంటే ప్రాణం. అమ్మ క్షేమంగా ఉండడం కోసం అది చచ్చినట్టు మనం చెప్పిందే వింటుంది. అటువైపు ఆ ఇంద్రాణి కొండారెడ్డిలకు గాని, ఇటువైపు ఈ పెద్దిరెడ్డి సూర్యలకు గాని మన గురించి తెలిసినా వాళ్ల నుంచి తప్పించుకోవడానికి ఉమాదేవి మనకి బాగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ ఆలోచించే దాన్ని దాచిపెట్టాను. సూపర్ అత్త, నువ్వింత ఫార్వర్డ్గా ఆలోచిస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా బాసే అనుకుంటే ఆయనకి మించిన తెలివితేటలున్నాయి కదండి మీకు. రే, నేను ఇన్స్పైర్ అయ్యిందే మా అత్తను చూసిరా. అయితే ఇప్పటి నుంచి నేను కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటానండి.